అందరికీ నమస్కారం. మిత్రులారా, మన చుట్టూ ఉండేటువంటి రంగులనే మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేది రంగుల చికిత్స, ప్రకృతి వైద్యం. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఈ కలర్ థెరపీని బాగా వాడతాను నేను. సో ఈ కలర్ థెరపీలో మనకు రెగ్యులర్గా బాగా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడేటువంటి రంగు ఎల్లో కలర్. ఎల్లో కలర్ మన జీవితంలో ఒక భాగం కావాలి, ఎప్పుడు కావాలి. అలా చేస్తే మన ఆరోగ్యం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది బాగా పెరుగుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి దాంతో. ఎందుకంటే ఎల్లో కలర్ ఏం చేస్తుందంటే మన బాడీ లోపలికి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఉండేటువంటి టాక్సిన్ లోడ్ని బయటికి తీసుకొస్తుంది. టాక్సిన్ లోడ్ ఎప్పుడైతే తగ్గుతుందో మన బాడీ ఫ్రీ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంటే క్లీనర్ లెక్క పనిచేస్తుంది అది ఎల్లో కలర్. అందుకని ఎల్లో కలర్ ఉన్నటువంటి పదార్థాలు మనం వాడితే ముందు క్లీన్ అయ్యేది మన డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ ప్రాబ్లం, ఇప్పుడు సపోజ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, మలబద్ధకం లాంటి ప్రాబ్లం ఉందనుకోండి, అరటిపండు తీసుకోమని చెప్తారు పెద్దవాళ్ళు. గమనించారా, అరటిపండు ఎల్లో కలర్, బాగా ఎల్లో కలర్ బాగా పండిన అరటిపండు తినాలి. గ్రీన్ కలర్ కాదు కాదు, బాగా పండిన అరటిపండు తింటే మోషన్ ఫ్రీ అవుతుంది. ఇంకోటి కూడా ఉంది, ఎప్పుడైనా సరే మీకు లూజ్ మోషన్స్ అవుతుంటే అదే పండిన అరటిపండుతో కర్డ్ పెరుగు కలుపుకొని తింటే మోషన్స్ ఆగిపోతాయి. చూసారా, అరటిపండు రెండింటికి పనిచేస్తుంది. అంటే అది డైజెస్టివ్ సిస్టాన్ని క్లీన్ చేస్తుంది, ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది. మీకు మోషన్స్ అయితే ఆపుతుంది, మోషన్స్ కాకపోతే మోషన్ క్రియేట్ చేస్తుంది. ఎల్లో కలర్, ఎల్లో కలర్ ఎఫెక్ట్ అది. ఇప్పుడు ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా వస్తున్నాయి, కొంచెం హైబ్రిడ్గా అవి. సో ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా ఇలాగే పనిచేస్తుంది, అది డైజెస్టివ్ లాగా పనిచేస్తుంది. మనం తిన్నటువంటి ఆహారం ప్రాపర్గా జీర్ణం అవుతుంది. అందుకే మనం తీసుకునేటువంటి ఆహారంలో క్యారెట్ కూడా ఉండాలి. క్యారెట్ ఏంటంటే ఆరెంజ్ కలర్ ఉంటుంది, అంటే ఎల్లో ప్లస్ రెడ్ రెండు మిక్స్ అయితే వచ్చేది ఆరెంజ్ కలర్. అందుకని క్యారెట్ తీసుకుంటే కూడా మీకు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటుంది. క్యారెట్ తీసుకుంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి మీకు మోషన్ అవుతుందని చెప్తారు, అది వేరే వర్షన్. కానీ ఈ రంగుల చికిత్సలో ఎల్లో కలర్ దాంట్లో ఉంటుంది కాబట్టి మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అయిపోతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే కొంచెం ఎల్లో కలర్గా ఉన్నటువంటి పదార్థాలు, కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్లో కూడా మనం ఏదైనా తీసుకోవచ్చు. అంటే పైనాపిల్, పైనాపిల్ కంప్లీట్గా ఎల్లో కలర్ ఉంటుంది. పైనాపిల్ పైన తొక్కు తీసేసి లోపల ఉండేటువంటి ఆ ఎల్లో కలర్ దాన్ని మీరు ఎంత తింటే అంత డైజెస్టివ్ సిస్టాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఆరెంజెస్ అంటే బత్తాయి పళ్ళు, అది కూడా కొంచెం ఎల్లో మిక్స్ అయి ఉంటుంది. వాటికి పైన తొక్క ఎల్లో ఉంటుంది, లోపల కూడా కొంచెం ఎల్లో కలర్ మిక్స్ అయితేనే అది వస్తుంది. సో అవి కూడా మీకు తీసుకోవచ్చు, డైరెక్ట్గా తినాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాటిని జ్యూస్ చేస్తే దాని ఎఫెక్ట్ పోతుంది. ఆరెంజెస్ డైరెక్ట్గా తింటేనే మీకు దాని ఎఫెక్ట్ వస్తుంది, అంతేగాని ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే అంత ఎఫెక్ట్ రాదు. అరటి పండు తింటే వస్తుంది, కానీ అరటి పండు జ్యూస్ తీసుకోవద్దు, పైనాపిల్ జ్యూస్ తీసుకోవద్దు, పైనాపిలే డైరెక్ట్గా తినండి. దీనివల్ల మీకు ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అల్సర్ల ప్రాబ్లం రాకుండా ఉంటాయి, గ్యాస్ ఫార్మేషన్ అసలు రాదు, పైల్స్, హెమరాయిడ్స్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ మౌత్ టు యానస్ 100% హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉందనుకోండి, ఎందుకంటే ఎనర్జీ అక్కడి నుంచే స్ప్రెడ్ అవుతుంది, మిగిలిపోయినటువంటి మలం బయటికి పోతుంది, మలిన పదార్థాలు. సో అది పర్ఫెక్ట్గా ఉంటే చాలు, మనం హెల్దీగా ఉంటాం, 100% హెల్దీగా ఉంటాం. కాబట్టి ఈ ఎల్లో కలర్ని ఫ్రూట్స్ ద్వారా తీసుకోండి, అలాగే వెజిటబుల్స్ కూడా
ఎల్లో కలర్ ఉండేటట్టు చూసుకోండి. ఎల్లో కలర్ వెజిటబుల్స్ ఇందాక చెప్పాం, ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఎక్కువ తీసుకోవడం, ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి ఎక్కువ వాడడం. అంటే టమాటాలు రెడ్ కలర్ కాకుండా కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి చూసారా, అవి మీకు బాగా పనిచేస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేయడానికి పనిచేస్తాయి అవి. ఎల్లో కలర్గా టర్న్ అయినటువంటి కూరగాయలు కూడా ఎక్కువ వాడుకోవచ్చు మీరు. అలాగే ఎల్లో కలర్ని మనం ఛార్జ్ చేయొచ్చు. అంటే నీళ్ళు, ఎల్లో కలర్ నీళ్ళు తీసుకోవాలి. అంటే ఇది కొత్తగా ఉంది కదా, ఎల్లో కలర్ నీళ్ళు ఏంటి అంటే సూర్యరశ్మిలో మనకు ఎల్లో కలర్ ఉంటుంది. ఆ నీళ్ళని మనం ఛార్జ్ చేయొచ్చు. అంటే ఒక గ్లాస్ బాటిల్లో నీళ్లు తీసుకొని కింద ఒక చెక్క మొక్క పెట్టేసి ఆ గ్లాస్ బాటిల్కు చుట్టూ ఎల్లో కలర్ పేపర్ చుట్టండి. అంటే మామూలు పేపర్ కాదు, ట్రాన్స్పరెంట్ పేపర్, ఈ పాలిథిన్ లాగా ఉంటుంది కలర్ పేపర్, అటువంటి పేపర్ చుట్టేయాలి. చుట్టేసి దాన్ని సన్లైట్లో పెట్టాలి, సూర్యకాంతిలో పెట్టాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాన్ని పెట్టాలి. దాన్ని పెడితే ఆ సన్లైట్లో ఉండేటువంటి ఎల్లో కలర్ అది ఛార్జ్ అవుతుంది, ఆ వాటర్ ఛార్జ్ అవుతాయి. నైట్ మళ్ళీ ఇంటి లోపలికి తీసుకెళ్ళినప్పుడు కూడా అదే చెక్క నేల మీద మాత్రం పెట్టొద్దు. నేల మీద పెట్టడము, గోడకు తగిలించడం చేయొద్దు. చెక్క మొక్క మీద అదే బాటిల్ పెట్టి దాన్ని ఎల్లో కలర్ ల్యాంప్ కింద పెట్టాలి, బల్బు కింద పెట్టాలి. సో నైట్ అంతా మళ్ళీ ఛార్జ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సన్లైట్లో పెట్టడం. ఇలా 2 రోజులు అంటే 48 అవర్స్ కంటిన్యూస్గా దాన్ని ఛార్జ్ చేయండి. అది ఒక మెడిసిన్ లెక్క పనిచేస్తుంది మీకు. ఎప్పుడైనా సరే మోషన్స్ అవుతున్నా, లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, ఇండైజెషన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ మనం ఛార్జ్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఒక 1/2 గ్లాస్ ఆ వాటర్ తీసుకొని మామూలు గ్లాస్ నీళ్ళు కలిపేసి తాగేయండి. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. డైజీన్ రకరకాల డైజెస్టివ్ సంబంధించిన టానిక్లు బయట అమ్ముతున్నారు, అవి అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండేటువంటి మీ నీళ్ళే పనిచేస్తాయి, ఎక్సలెంట్గా పనిచేస్తాయి. మీరు తాగొచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయినా, కడుపు నొప్పి అనిపించినా, గ్యాస్ ఫార్మేషన్ వచ్చినా, కడుపులో మంట అనిపించినా ఈ నీళ్ళని వాడవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఆ నీళ్లు మీరు ఒక 1/2 గ్లాస్ తీసారా, మళ్ళీ 1/2 గ్లాస్ నింపేసి మళ్ళీ ఛార్జింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండాలి. అలాగే పాలను కూడా ఛార్జ్ చేయొచ్చు. పాలను కూడా అదే బాటిల్లో పెట్టేసి ఎల్లో కలర్తో ఛార్జ్ చేసి వాడుకోవచ్చు. అలాగే ఎల్లో కలర్ ఆయిల్ను కూడా మనం ఎల్లో కలర్తో ఛార్జ్ చేయొచ్చు. మనం ఉండేటువంటి రూమ్లో ఎల్లో కలర్ పెయింట్ ఉండాలి, ఎల్లో కలర్ మొక్కలు లాంటివి ఏదైనా పెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ లేదా గిఫ్ట్ లాంటివి ఏదైనా ఎల్లో కలర్లో ఉండాలి. బెడ్షీటు, పిల్లో కవర్స్, మనం కప్పుకునేటువంటి బ్లాంకెట్టు ఇటువంటివి కూడా ఎల్లో కలర్లో ఉండాలి. మన ఇంటికి ఎల్లో కలర్ ఉండాలి. సో మన ఇలా ఎల్లో కలర్, మన టేబుల్ కావచ్చు, మనం వాడేటువంటి టేబుల్ మీద క్లాత్, మనం ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఎదురుగా ఉండేటువంటి వాళ్ళు, పెట్టేటువంటి బోర్డ్స్, ఇవన్నీ కూడా ఎల్లో కలర్గా ఉంచుకోగలిగితే దాని బెనిఫిట్స్ అనేవి 100% మనకు వస్తాయి. కలర్నే మెడిసిన్ లెక్క వాడుకోవచ్చు. అసలు మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే పడదు. ఇది కలర్ థెరపీ అనేది 100 సంవత్సరాల క్రితం తయారైందండి. కాకపోతే ఇప్పుడు మనం మెడిసిన్స్, టానిక్లు, ఇంజెక్షన్లు మోజులో పడిపోయి దీన్ని మర్చిపోయాం. మన మూలాలు మనం మర్చిపోవడం వల్ల జరిగినటువంటి అనర్థం ఇది. అందుకే ఒక్కసారి మనం బ్యాక్ టు నేచర్, మళ్ళీ ప్రకృతికి దగ్గరగా వచ్చేద్దాం. ప్రకృతి ఏం చెప్తుందో విందాం. ప్రకృతి పాఠాలు వింటే మనం మంచి విద్యార్థి అవుతాం, అప్పుడే మన ఆరోగ్యానికి కూడా మనం మాస్టర్ అవుతాం. కాబట్టి ఇలా ఒక్కొక్క ప్రకృతి రహస్యం గురించి తయారు చేసేటువంటి మన సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోస్ మున్ముందు ఇంకా చాలా కొత్త విషయాలతో వస్తుంటాయి, వీటిని ఫాలో కండి. దీని గురించినటువంటి సందేహాలు ఏదైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న మా నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు. శని ఆదివారాలు అయ్యే ప్రకృతి వైద్య సదస్సులు ఉంటాయి చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్, దాని దగ్గర మా ప్రకృతి ఆశ్రమం ఉంది. అక్కడికి వచ్చి మీరు మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మరోసారి మరొక వీడియోతో కలుసుకుందాం. నమస్తే.